రామాయంపేట మీదుగా 44వ జాతీయ రహదారిపై వివిధ వాహనాలలో బయలుదేరుతున్న వలస కార్మికులు ఆకలితో అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్ప సేవా సమితి సౌజన్యంతో దాతల సహకారంతో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో గత 27 రోజులుగా అయ్యప్ప దేవాలయ సమీపంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వయంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ వంటలు చేయించి రుచికరమైన భోజనాన్ని అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, 6వ వార్డు కౌన్సిలర్ దేమ యాదగిరిలు మాట్లాడుతూ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బుర్రా అనిల్ కుమార్, మెట్టు యాదగిరి, కన్నాపురం కృష్ణాగౌడ్, మద్దెల రమేష్, తోటరాజు, ఎనిశెట్టి అశోక్, కటిక రాజు తదితరులు పాల్గొన్నారు. మార్చి 22 నుంచి విధించడం వల్ల వలస కూలీలు చాలామంది ఒక 1 వీక్ ముందు వారికి కూడా వేల సంఖ్యలో పోయారు. ఇప్పుడు కూడా ఒక 500 మంది పోతున్నారు. వారికి కూడా మా మిత్ర బృందాలు, మిత్రులు, ఇంకా వేరే రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ అన్నదానానికి సహకరిస్తున్న దాతలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అయ్యప్ప స్వామి కృప ఉండాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, అయ్యప్ప సేవా సంస్థ మరి మన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గారి అధ్యక్షతన వారి అనుచరులు అంతా కలిసి కూడా బ్రహ్మాండంగా ఇక్కడ దారిన పోయే వచ్చిపోయే వారందరూ కూడా కడుపు నిండా మంచి పరిశుభ్రమైన రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తూ చాలా బాగా సేవ చేస్తున్నారు. వారిని ఈ సందర్భంగా మనమందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది.